ఒకటి ఒక సిల్లీ థింగ్ ఉంది అంటే ఆ సిల్లీ థింగ్ అయినా కూడా దాన్ని సీరియస్ గా తీసుకుంటారా అనిపిస్తుంది. మనం ఫస్ట్ సీరియస్ నుంచి మొదలు పెడితే ఒక పేర్ ని కంపేర్ చేస్తుంటారు. లవ్ లో పడ్డారు, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, ఇప్పుడు రావుసిప్లిక్ అని చెప్పున్నారు అనంత ముందు ఒకరని, అవన్నీ మనకు కాదు అని తెలిసినా కూడా మళ్ళీ సేమ్ ఇందులో కూడా రిపీట్ అవుతున్నట్టు అనిపించలే. అభిజిత్ అండ్ హారిక కంపారిజన్, బయటకు వస్తే పెళ్లి కొప్పుకుంటారా, నిజంగా ఉంటుందంటారా ఈ ఇన్ని డేస్ లోనే ఈ లవ్ గాని అంటే ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు 24 అవర్స్ మేల్ ఫీమేల్ యంగ్ జనరేషన్ సో డెఫినెట్గా ఉండకపోయే ఛాన్సెస్ ఉండవు ఎక్కడైనా. కానీ నాకు ఇంకా ప్యూర్లీ ఫ్రెండ్షిప్ అనిపించింది, చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫ్రెండ్షిప్. నా బాబిక వాళ్ళిద్దరికి ప్రాబ్లం లేకపోతే వాళ్ళ ఆపోజిట్ ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లం లేకపోతే మాకేం. మీకు ఏమనిపించింది చూస్తుంటే? ఇంతమంది అంటున్నారు సార్ అది పక్కన పెట్టండి, మీకు చూస్తుంటే ఏమనిపించింది? ఇట్స్ అ వెరీ క్యూట్ ఫ్రెండ్షిప్ అండి. ఇప్పుడు వాళ్ళు చాలా మంది చాలా అంటారు మనం విని వదిలేయాలి, బట్ అకార్డింగ్ టు దెమ్ దే హ్యావ్ దట్ గుడ్ బాండ్. మనం నోయల్ కూడా బయటకు వచ్చినప్పుడు హీ టోల్డ్ ద సేమ్ థింగ్ అండ్ ఆ కాంబినేషన్ అనేది ఇప్పుడు ఇప్పుడు అందరూ అంటున్నారు కనెక్షన్ అని. మనకి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే ఇట్ స్టార్టెడ్ విత్ అ కనెక్షన్ అండ్ లక్కీలీ ఇట్ హ్యాపెన్ టు బి హారిక అండ్ అభిజిత్ అండ్ అభికా అనేది ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఐ థింక్ ఇప్పుడు మిగిలిన పేర్స్లో ఐ థింక్ ఇద్దరే మిగిలారు అనుకుంటా పేర్స్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఒకటి అభిజిత్ హారిక అండ్ సోహెల్ అరియా. మనం వాళ్ళు పంపించిన పేర్స్ ఆ సాసర్ కప్స్ ఇవ్వడం కానీ వేరే వేరే. సో ఐ థింక్ నేను అనుకుంటుంది ఏంటంటే కాన్సెప్ట్ ఇస్ ఆల్ అబౌట్ కనెక్షన్స్ ఫర్ దిస్ సీజన్. మనకి ఇచ్చిన కనెక్షన్ని మనం సేవ్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ ఏమో అన్నది నేను అనుకున్నాను. బట్ ఐ థింక్ దే బోత్ హావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. గేమ్ ఇప్పుడు గేమ్ని గేమ్ లాగానే ఆడారు. అభిజిత్ హారికని తిట్టాడు, హారిక కూడా అంతే స్ట్రాంగ్గా షీ టోల్డ్ నేను స్టార్ ఇవ్వలేదు అది తీసుకున్నాడు అభిజిత్. సో వాళ్ళు గేమ్ ఎలా ఆడాలి, రిలేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది దే నో. ఈక్విలిబ్రియం అనేది వాళ్ళిద్దరికీ తెలుసు, వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఐ థింక్ దే డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకుముందు బిఫోర్ ఏదో ఉండింది అనేది ఒక మాట చెప్పింది, ఏదో లేదన్నారు బ్రదర్ గా మీ దృష్టిగా పనిచేసింది. ఐ నో ఇట్. తను వన్స్ వెన్ షీ వాస్ డౌన్ అమెజాన్ లో అంటే ఇంకా అంత క్లోజ్ బాండ్ షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు తెలుసు టైం వచ్చినప్పుడు ఎందుకంటే మమ్మీ చాలా చూసేసింది అండ్ వి థాట్ ఇట్స్ నాట్ రైట్ టైం. మనం ఫస్ట్ సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్. మనం సక్సెస్ అయింది ఎవరు అంటే ఇంకా వాళ్ళ మధ్యలో ఏమైంది అంత డీటెయిల్ గా తన పర్సనల్ స్పేస్ అది. సో ఇట్స్ హర్ డెసిషన్ టు డూ. ఇప్పుడు యాజ్ అ బ్రదర్గా ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్, యాజ్ అ బ్రదర్గా ఐ హ్యావ్ టు గైడ్ హర్ ఇన్ ది రైట్. అది తప్పు చేసిందా రైట్ లేకపోతే అది కరెక్ట్ అయిందా, ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఫెయిల్యూర్ లేకుండా ఒక సక్సెస్ అనేది ఎప్పుడు రాదు. సో ఈరోజు తన సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉందంటే డెఫినెట్గా ద ఫెయిల్యూర్స్ దట్ వీ ఫేస్డ్ ఆర్ వీ కేమ్ అక్రాస్. అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ఇట్ మేబీ తన సక్సెస్ఫుల్ లవ్ స్టోరీకి కుడ్ బి. అసలేం పట్టించుకోలేదు ఎందుకంటే అది ఒకవేళ ఉండుంటే అబ్బాయి ఎలాంటి వాడు అని ఆలోచించేదాన్ని. ఉందా అయితే ఓకే అబ్బాయి ఎలాంటి వాడు, బట్ అది అది బ్రేకప్ స్టోరీ కాబట్టి పెద్ద బ్రేకప్ స్టోరీకి నేను పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను. తెలిసినప్పుడు అంటే నేను తను ప్రోమోలో చూపించినప్పుడు ఓకే ఏదైనా లవ్ స్టోరీ చెప్తుందా అంటే ఇప్పుడు అబ్బాయి ఎవరో కనుక్కోవాలా నేను అనుకున్నాను. అది బ్రేకప్ అయింది చెప్పాక నేను రిలాక్స్ అయిపోయాను. అంటే మమ్మీ అసలు చెప్పదు, నేను కూడా చాలా ఫ్రీగా వచ్చి మమ్మీకి చెప్పడం కూడా జరిగింది అండ్ మమ్మీ అంతే అంటే అంతే ఫ్రెండ్లీగా యాక్సెప్ట్ చేస్తుంది మమ్మీ కూడా. లైక్ షీ మైట్ సే ఫస్ట్ లో కొంచెం ఆలోచిస్తుంది ఏంటి ఏం చేద్దామని, బట్ మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత విన్న తర్వాత డెఫినెట్గా ఇప్పటివరకు మమ్మీ ఎప్పుడు మాకు నచ్చింది చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నో చిన్న చిన్నవి మిస్సెస్ మమ్మీని పిలవడము అవన్నీ చేసినప్పుడు కూడా మమ్మీ చాలా సపోర్ట్ చేసేది. ఇంకా నేను చెప్పాను అనవసరంగా నన్ను తిడుతున్నాడు మమ్మీ తిట్టేస్తుంది రిటర్న్లో ఇప్పుడు సార్ని ఆయన ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ ఇచ్చేసాయండి టీసీ ఇచ్చేసాయండి అని అంటే అంత సపోర్ట్ చేస్తుంది మమ్మీ మా ఇద్దరిని. సో కొంచెం ఆలోచిస్తాం అంటే ఇది చెప్తే మమ్మీ హర్ట్ అవుతుందేమో, ఇది ఆ హారికకు తెలుసు దట్ వాజ్ నాట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైమ్ టు ఎక్స్ప్రెస్ అని. బట్ ఐ థింక్ ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. నేను ఎప్పుడూ చెప్పాను చెప్పు మమ్మీకి పర్లేదు చూద్దాం నేను ఉన్నాలని చూసుకుంటా అని, బట్ అంతమంది ముందు చెప్పాక నాకైతే లైక్ అమ్మాయి ఓకే చెప్పేసావా చాలే అనుకున్నాను, ఇదే కావాలి అనుకున్నాను.
ఇంకేంటి కెరీర్ ప్లాన్స్ ఏంటి హారిక అంటే ఫ్యూచర్ లో సిల్వర్ స్క్రీన్ పైన? అంతే, అదే ఇప్పుడు తన ఒక మంచి చెప్పాను కదా మానటి సినిమా చూసిన తర్వాత అంత పేరు నన్ను అందరు అలా అంత మంచి నటి అని అనుకోవాలి అనేది తన డ్రీమ్. అంటే ఆఫర్స్ ఇంతకు ముందు ఎలా ఉండేవి అనుకున్నంత ఈజీగా ఆఫర్స్ వస్తాయని తన ఎక్స్పెక్టేషన్ ఉందా? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ పోయినా పోకపోయినా ఉందా? అంటే బిగ్ బాస్ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా అంటే సినిమా ఇండస్ట్రీకి ఈ ఫేమ్? లేదు లేదు, తను బిగ్ బాస్ ఫేమ్తో ఛాన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదండి. ఈ టు బి వెరీ ఫ్రాంక్, ఈ పాండమిక్ టైంలో ఇప్పుడు బయట ఏం లేవు. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ ఆపర్చునిటీస్. ఎందుకు గ్రాప్ చేసుకోవద్దు? బయట ఇప్పుడు షూట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు, మూవీస్ రెజ్యూమ్స్ ఎప్పుడు అవుతాయో తెలీదు, వెబ్ సిరీస్ షూటింగ్స్ ఎప్పుడు రెజ్యూమ్ అవుతాయో మనకు తెలియదు. సో షీ థాట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి, ఎంతసేపు అని నేను స్కెచ్ ఒకటే ఇదే, దిస్ వాజ్ ది ఓన్లీ బ్లాక్ మాకు ఉండింది. ఈ హాలు ఆ కిచెన్ ఆ బెడ్రూమ్, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, కమ్యూనిటీలో ఎక్కడ అలౌ చేయరు షూటింగ్ పాండమిక్ అని చెప్పి. సో ఎన్ని రోజులు చేస్తాము, ఒక ఆపర్చునిటీ వచ్చింది గ్రాప్ చేసుకుందాం మనం ఆపర్చునిటీని, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అన్నట్టుగా ఆ థాట్లో వెళ్ళి. షీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ గుడ్ యాక్టర్ అండి. అంటే మంచి హారిక అంటే ఒక రోల్, ఒక పర్టిక్యులర్ రోల్. ఇప్పుడు హర్ ఫేవరెట్ మూవీ ఇస్ లైక్ మహానటి. అంటే మూవీ అంటే అలా అవ్వాలి, యాక్టర్ అంటే అలా ఉండాలి, అంత డెడికేషన్ ఉండాలి, అలా జీవించుతారు అంటారు కదా, అలా చేయాలి ఒక రోల్. రీసెంట్ ఒక వెబ్ సిరీస్ చేసింది, అందులో అసలు తను ఏడిస్తే ఒక ఏడుపు సీన్ ఉంటే అసలు ఒక పెద్ద ట్రాఫిక్, వాళ్ళు ఒక 3 అవర్స్ వేసుకున్నారు షూట్కి, జస్ట్ 10 మినిట్స్లో ఫినిష్ చేసేసింది. రియల్గా ఏడిస్తే నేను పైనుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళాను, అంటే ఆపట్లేదు, అయిపోయిన తర్వాత కూడా ఏడుస్తున్నది, అంత లీనం అయిపోయింది, అంత పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఉరుకుబెట్టి అంత యాక్టింగ్ మీద అంత ఇష్టం. యాక్టింగ్ అంటే అనుకోకుండా వచ్చిన ఇంట్రెస్టా, లేదంటే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ప్యాషన్ ఏమైనా ఉండిందా? అదే డ్యాన్స్ ఉంది కదా తనకి, డ్యాన్స్ చాలా ఇష్టం కదా, ఆ డ్యాన్స్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్. ఇంకా చాలామంది ముందు మంచిగా డ్యాన్స్ చేయాలి అంత, ద షో మస్ట్ గో ఆన్ అనేది పాటను చాలా వింటూ ఉంటుంది, అంత అట్లా ఉండాలి, అందరూ అలా చూడాలి అనే తన ఇష్టం తనకి. అట్లా సిల్వర్ స్క్రీన్ మీద అవకాశాలు రావడం ఈజీని అనుకుంటున్నారా? అంటే టాలెంట్ అంటే డెఫినెట్గా వచ్చేస్తుంది, ఇప్పుడు నో వన్ కెన్ స్టాప్ టాలెంట్. వీహ్ సీన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వీహ్ సీన్ ఫ్యూ అమేజింగ్ యాక్టర్స్, ఫ్యూ అమేజింగ్ మూవీస్, చిన్న చిన్న మూవీస్ కూడా. రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది మన హాలో వచ్చేసారు. సో అలాంటి మూవీస్ ఎన్నో వస్తాయి. ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ హీరోయిన్, అంటే హీరోయిన్ అవ్వాలి అన్నది తన టార్గెట్ కాదు, తను హీరోయిన్ అయినా హీరోయిన్ అవ్వకపోయినా ఒక మంచి రోల్ జనాల్లోకి రీచ్ అయ్యే రోల్ నేను చేయాలి. ఎలా అంటే హారిక అంటే ఆ మూవీలో ఈ రోల్ చాలా బాగా చేసింది, అసలు ఆ రోల్కి హారికనే కరెక్ట్ అన్న ఒక ఒపీనియన్ జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది తన ఇంట్రెస్ట్. హీరోయిన్ వస్తే వెరీ హ్యాపీ. మీరు అంటే ఈ ఫీల్డ్ అంటే కొంచెం నెగటివ్ ఫీలింగ్లో ఉన్నారు కదా, మీరు బాగా ఎంకరేజ్ చేసినట్టున్నారు కదా. అంటే నేను టాలెంట్ని ఎంకరేజ్ చేశాను అంతే, నేను తనకున్న టాలెంట్ నాకు తెలుసు కాబట్టి నేను షూట్స్కి వెళ్తాను చూస్తాను కాబట్టి తనకుండే ఆ షూట్లో తన ఎంత ఫోకస్ ఉంటుందంటే నన్ను కూడా పట్టించుకోరు, అంత మొత్తం దాని మీద ఒక క్యారెక్టర్ ఇస్తే క్యారెక్టర్లో లీనమైపోయి అసలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి అంత డెడికేషన్ చూశాను కాబట్టి నేను ఎంకరేజ్ చేస్తాను. దూరంగా ఉండుంటే ఏమో దగ్గరగా ఉండి చూస్తున్నాను కాబట్టి తనకున్న డెడికేషన్కి తనకున్న గోల్ రీచ్ అవుతే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ప్రియా వడ్లమాని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.